అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వ బాలి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, అధికారులు నాయకులతో కలిసి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం అయితే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామ ప్రజల చిరకర కోరిక అయినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నా ఆయంలో కట్టించడం చాలా సంతోషకరమైన విషయమని, మీ ఊరి బిడ్డగా నా సొంత గ్రామంలో ప్రజలకు ఏమైనా సమస్యలుంటే నేరుగా నా వద్దకు వచ్చి విన్నవిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఇందిరా చౌక్ నుండి హనుమాన్ టెంపుల్, గవర్నమెంట్ హై స్కూల్, అంబేద్కర్ వరకు రింగ్ రోడ్ను నిర్మిస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి గండి నుండి నాగరం చెరుకు వెళ్లే కాలువపై రైతులకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులు, రైతులు, రైతు సోదరులు, సోదరిమణులు, అదేవిధంగా పాత్రికే మిత్రులు అందరికీ కూడా వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది కూడా, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం మనులు, డాక్టర్లు సంబంధించిన బృందం ప్రధానంగా అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా మీరు విన్నారు. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి మనకంటూ అవకాశం వస్తే మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. దానికి అనుగుణంగా ఆలస్యమైనా కాస్త మనం అంతా కూడా తేరుకొని ఈసారి మన వాళ్ళే రావాలని చెప్పిన ఆలోచన మీ అందరూ కూడా మద్దతునిచ్చి ఈ పదవినిచ్చిన తదుపరి ఈ ప్రాంతానికి జరిగిపోయేటువంటి అభివృద్ధి పైన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్లు పెద్ద పొన్నం ప్రభాకర్ గారితో, శ్రీధర్ బాబు గారితో, అదేవిధంగా ఈ వైద్య శాఖకు సంబంధించినటువంటి పెద్ద దామోదర్ రాజనాథ్తో మాట్లాడి వారు రావాల్సి ఉండే అసలు భూమి పూజ బంగ్లా 5 వందల బాగుంటుందని చెప్పి చూశాను. గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత నేను ఆ పని 5 వరకు లేచి కూర్చుంటే ఆఫీస్ రూమ్లో పూర్తి చేయ, కానీ అర్ధరాత్రి 20 గంటకు అన్నా బాగున్నామని ఫోన్లు వస్తున్నాయి. అది కాకుండా ఆ రాత్రి బాగున్నామంటే నిద్రాభంగమే అయిందని దానికి అర్థం ఉండాలి. అరే నావుకి ఇబ్బంది అయింది, మా పోలీస్ మిత్రులు రాత్రి పట్టకపోయినట్టు చేయడం లేకపోతే మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆపద ముచ్చట్టుండదు తప్ప ఆ రాత్రి స్థిరంగా ఉండి ఇబ్బంది చేసే కార్యక్రమం. నేను ఉదయం 8 లేచి బయటకు వస్తున్నా, 10 గంటలకు 12 గంటలు బయటనే ఉంటుంది, ఎక్కడో ఒకటి మీకు దొరుకుతా కాబట్టి.